హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. కలగూరగంపలో ఈరోజు పండగ వచ్చేసింది, మన ఇంటికి కళ వచ్చింది. పండగ అంటే మీరు చేసుకుంటారు, నేను చేసుకుంటాను, కానీ ఇది మీ వల్ల నేను సెలబ్రేట్ చేస్తున్న పండగ కాబట్టి మన పండగ అన్నమాట. మన స్టాఫ్ మొత్తానికి మళ్ళీ ఈ సంవత్సరం కూడా సంవత్సరానికి సరిపడా బియ్యాన్ని వాళ్ళ ఇంటికి చేరుస్తున్నాము. సో ఇదంతా కేవలం శ్రీదేవి చేస్తుంది, నేను చేస్తున్నాను, పని చేస్తున్నాను అని కాదండి. ఎవ్రీథింగ్, ఎవ్రీ హ్యాపీనెస్, ప్రతి బియ్యపు గింజ కూడా వాళ్ళకి నేను ఇస్తున్నానంటే మీ వల్లనే, కేవలం మీ వల్లనే. కాబట్టి ఈ సందర్భానికి సంబంధించి కానీ, హ్యాపీనెస్ సంబంధించి కానీ ఎప్పుడు నేను థ్యాంక్ యూ అనే మాట చెప్పను, ఎందుకంటే చాలా చిన్న పదం అవుతుంది. నాకు మనసులో బలంగా కోరికుండొచ్చు, కానీ అది నెరవేరాలంటే మీ సహాయ సహకారాలు, మీ ప్రోత్సాహం కానీ, మీ ప్రోద్బలం కానీ, మీ బ్లెస్సింగ్స్ కానీ లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్. ఈ రోజులో ఎట్లుంటుందంటే నాకు కడుపంతా సంతోషంతో నిండిపోతుంది, కళ్ళంతా కాంతులు ఉంటాయి, గుండెల్లో ఒక రకమైన గుబులు ఉంటుంది, అంటే ఇంకా చాలా చేయాలేమో, ఇంకేం చేయాలి ఇలాంటి ఫీలింగు, చేస్తున్నాననే సంతోషం, ఆ చేసిన దానికి మీరిచ్చే సపోర్టు, ఇవన్నీ ఒక్కసారి ఎలా ఉంటుందంటే కలగా పులగంగా ఉంటుంది నా మనసంతా కూడా. సో ఇలాంటి సంతోషాలు ఇంకా చాలా చాలా మీరు నాకు ఇవ్వాలి, మీ ద్వారా వీళ్ళందరికీ నేను చేర్చాలి. నేను కేవలం ఒక మీడియేటర్ లాగానే అనిపిస్తుంది ఎవ్రీ టైం. ఇంతమంది ప్రేమ, ఇన్ని లక్షల మంది ప్రేమ, ఎవ్రీ మంత్ 67,000 మంది రిపీటెడ్ కస్టమర్స్ మనకి. వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళకు వాళ్ళ ఇంటి పక్కనో, వాళ్ళ చుట్టుపక్కలనో, వాళ్ళ దగ్గరలో ఉన్న స్టోర్లో బోలెడు దొరుకుతున్నాయి ఈ రోజు రేపు. అన్ని ప్లేసుల్లో కూడా ఆర్గానిక్ స్టోర్స్ అయినాయి, కానీ శ్రీదేవి దగ్గర కొనాలి, శ్రీదేవిని నమ్ముతున్నారు, లేదంటే శ్రీదేవి ఏదో పని చేస్తుంది, దీనివల్ల 10 మందికి ఉపాధినిస్తున్నామనే ఫీలింగ్ తోటి మీరు చేస్తున్న ఈ అంటే ఒక యజ్ఞం లాంటిది. ఇది మనందరం కలిసి చేస్తున్న ఒక యజ్ఞంలో వచ్చే ఫ్రూట్ను మనం వీళ్ళందరికీ ఇవ్వగలుగుతున్నాము. మా పిల్లలందరూ కూడా చాలా బాగా పనిచేస్తారు, సిన్సియర్గా పనిచేస్తారు. ఎవ్రీ టైం వాళ్ళకి నేను ఒకటే చెప్తానమాట, నేను మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటున్నాను, మొదట నేను ఉద్యోగం ఇస్తున్నాను అంటే అది కూడా వీళ్ళందరి వల్లనే, మన కస్టమర్స్ వల్లనే అది సాధ్యం. తర్వాత మీకు నేను జీతాలు ఇవ్వట్లేదు, మన కస్టమర్స్ వల్లనే మీకు నేను జీతాలు ఇవ్వగలుగుతున్నాను, అండ్ వాళ్ళే మీకు జీతాలు ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా చేయండి అని ఎంత చెప్తానో, వాళ్ళు కూడా అంతే ప్రేమతోటి, అంతే డెడికేషన్తో చేస్తారండి. సో ఇలాంటి అంటే ఇలాంటి కోట్లు ఉన్నోళ్ళకి కూడా ఇంతటి సంతోషము, ఇంతటి ఆనందము, ఇంతటి అంటే ఆ మనసు నిండుగా అంటారు కదా, ఇది అంతకు మించి మీరు దీనికి వేరే పదాలు అక్కర్లేదేమో. సో అలాంటి మనసు నిండుగా నాకు సంతోషాన్ని ఇస్తున్నందుకు మాత్రం థ్యాంక్స్ చెప్తా.
ఈ ఈ సంతోషం నాకు ఇంకో 100 రెట్లు రావాలి మీ నుంచి, మీరు నాకు ఇవ్వాలనిగా మాత్రం చాలా పెద్ద ఆశ నాకు. నా ఆశ తీరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.